హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డ్స్, సూపర్వైజర్లకి గత 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా, ఇవాళ కాంట్రాక్టర్ని ఎన్నిసార్లు అడుగుతున్నా కనీసం ఖాతరు లేకుండా వాళ్ళని ఆకలితో కడుపు మార్చి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఈ విషయాన్ని గతంలో సూపరింటెండెంట్ గారి దగ్గర ధర్నా చేసి ఆయనకి తెలియజేయడం జరిగింది. డీసీఎల్ గారి సమక్షంలో కూడా ధర్నా చేసి అతనికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈవేళ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్గా ఏఐటీసీ అనుబంధంగా ఈవేళ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం. ఈవేళ ధర్నా ద్వారా మేము తెలియజేస్తున్నాం, ఈవేళ కాంట్రాక్టర్ని జీతాలు అడిగితే ప్రభుత్వం బిల్లులు వేయటం లేదు, అందుకే జీతాలు ఇవ్వలేకపోతున్నామని కుంటి సాకులు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. ఈవేళ అది చాలా పచ్చి అబద్ధం. ఈవేళ కాంట్రాక్టర్లు ప్రభుత్వం దగ్గర చేసుకున్నటువంటి ఒప్పందంలో చాలా క్లియర్గా ఉంది, గవర్నమెంట్ ఇచ్చినటువంటి బిల్లులతో సంబంధం లేకుండా ఈవేళ వర్కర్లకి జీతాలు వెయ్యాలి, జీతాలు తక్షణమే ప్రతి నెల చెల్లించాలని అగ్రిమెంట్ చేసుకుంటూ ఈవేళ అగ్రిమెంట్ను పక్కన పెట్టారు. ఈవేళ కలెక్టర్ గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇమ్మీడియట్గా ఈ టీవీటీ వెంకటేశ్వర్లు, నల్లగొండలో ఉన్నటువంటి వెంకటేశ్వర్లు ఏజెన్సీని, కాంట్రాక్ట్ ఏజెన్సీని, అలాగే సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి స్కాట్లాండ్ ఏజెన్సీల్ని, ఈ 2 ఏజెన్సీల్ని రద్దు చేసి ఆ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని కొత్తగా ప్రభుత్వమే వీళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వాలని, వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని, వీళ్ళకున్నటువంటి జీవోల ప్రకారంగా జీతాలు 16,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.